వ్యాపార గంటము ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం, 100 మీటర్ల పొడవు ఉన్న రైలు గంటకు 144 గంటకు 144 కిలోమీటర్ల వేగంతో పోతూ ఒక స్తంభాన్ని ఎన్ని సెకండ్లలో దాటుతుంది? 100 మీటర్ల పొడవు గల రైలు, ఒక రైలు ఇది 100 మీటర్లు ఉంది. ఈ 100 మీటర్ల పొడవు గల ఈ రైలు గంటకు 144 కిలోమీటర్లు పోతుంది. అంటే దీని స్పీడు 144 KMPH అని, కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటకు 144 కిలోమీటర్లు వెళ్తుంది. ఇక్కడ మీటర్లు ఉంది, ఇక్కడ కిలోమీటర్లు ఉంది, దీన్ని మనము మీటర్లలో చేంజ్ చేసుకుందాం. ఓ అంటే ఒక సెకండ్కి ఎన్ని మీటర్లు పోతుంది అని చూద్దాం. స్పీడ్ ఎప్పుడు మనము వేగాన్ని మనం ఎప్పుడు KMPH కానీ ఆర్ MPS కానీ తీసుకుంటాం. KMPH అంటే కిలోమీటర్ పర్ అవర్, అంటే పర్ అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే దాన్నే వేగం అంటాం. అంటే ఒక గంటకు ఎన్ని కిలోమీటర్లు అయితే వెళ్తుందో దాన్ని వేగంగా తీసుకుంటాం. MPS అంటే మీటర్ పర్ సెకండ్, ఇలా కూడా రాస్తాం. మీటర్ పర్ సెకండ్ అంటే సెకండ్కి ఎన్ని మీటర్లు వెళ్తుందో దాన్ని వేగంగా తీసుకుంటాం. ఒక్క సెకండ్కి ఎన్ని మీటర్లు అయితే వెళ్తుందో ట్రైన్ దాన్ని మనం వేగంగా తీసుకుంటాం. KMPH కానీ ఆర్ MPS కానీ మనం వేగాన్ని తీసుకుంటుంటాం. ఇక్కడ KMPH ఇచ్చాడు వేగాన్ని, దీన్ని మనము మీటర్ పర్ సెకండ్లలోకి మార్చాలి. మీటర్ పర్ సెకండ్లలోకి మార్చాలంటే మనకి ఇక్కడ 5/18 మల్టిప్లై చేయాలి, లేకపోతే 18/5 మల్టిప్లై చేయాలని డౌట్ వస్తుంటుంది. మీటర్ అనేది కిలోమీటర్తో కంపేర్ చేసుకుంటే చిన్నది, కాబట్టి ఇక్కడ పైన చిన్నగా ఉంది కదా నెంబర్, 18తో కంపేర్ చేస్తే 5 చిన్న నెంబర్, కాబట్టి 5/18 మల్టిప్లై చేయాలి. 144ని 5/18 మల్టిప్లై చేస్తే 18 × 5 = 40 MPS. 40 MPS అంటే ఇక్కడ ట్రైన్ ఒక సెకండ్కి 40 మీటర్స్ వెళ్తుంది. గంటకి 144 కిలోమీటర్స్ వెళ్తుందన్న ఒకటే, లేకపోతే సెకండ్కి 40 మీటర్స్ వెళ్తుందన్న ఒకటి, రెండు ఒకటే. సెకండ్కి 40 మీటర్స్ వెళ్ళినప్పుడు ఒక సెకండ్కి ట్రైన్ 40 మీటర్స్ వెళ్తుందంటే 60 సెకండ్స్కి ఎన్ని మీటర్స్ వెళ్తుంది? 6 × 4 = 24, 2400 మీటర్స్ వెళ్తుంది. ఒక సెకండ్ కంటే వన్ మినిట్కి ట్రైన్ 2400 మీటర్స్ వెళ్తే 60 మినిట్స్కి అంటే వన్ అవర్కి ఎన్ని మీటర్స్ వెళ్తుంది? 60తో మల్టిప్లై చేస్తే 0, 0, 0, 24, 6 × 2, 12, 1 lakh 44,000 meters వెళ్తుంది అన్న ఒకటే, 144 కిలోమీటర్స్ అన్న ఒకటి. మీటర్లో మనం కిలోమీటర్లోకి మార్చాలంటే 1000తో మల్టిప్లై చేస్తాం, ఎందుకంటే 1 kilometer = 1000 meters. కాబట్టి 1000తో మనం డివైడ్ చేస్తే కనుక 3 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, 144 వస్తుంది. అంటే 144 కిలోమీటర్స్ పర్ అవర్, ఇక్కడ 60 మినిట్స్కి అంటే వన్ అవర్కి 144 కిలోమీటర్స్ వెళ్తుందన్న ఒకటే, లేకపోతే సెకండ్కి 40 మీటర్స్ వెళ్తుందన్న ఒకటే, రెండు ఒకటే. సెకండ్కి 40 మీటర్స్ వెళ్తే వన్ అవర్కి ఎన్ని మీటర్స్ వెళ్తుందంటే 1,44,000 meters వెళ్తుంది, లేదా 144 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇలా మనము ఇక్కడ యూనిట్స్ మార్చుకోవాల్సింది వస్తుంది. యూనిట్స్ ఇక్కడ 100 మీటర్స్ ఉంది, ఇక్కడ 144 కిలోమీటర్స్ ఉంది ఎవరికి, సో దీన్ని మీటర్లలోకి మార్చుకుందాం. సో ఈ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఒక ట్రైన్ 100 మీటర్ల పొడవున్న ఒక ట్రైన్ ఏం చేస్తుందంటే గంటకు 144 కిలోమీటర్ల వేగంతో పోతూ ఒక స్తంభాన్ని ఎన్ని సెకండ్లలో దాటుతుంది అంటే ఒక స్తంభం, ఇది ఒక స్తంభం అనుకుందాం. స్తంభము ఒక ట్రైన్
స్తంభం ఒకటైన ఇలా వస్తూ ఉంటుంది. ఎంత స్పీడ్తో వస్తుందంటే గంటకు 144 కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉంది, వస్తూ ఉంది. కరెక్ట్ ఈ స్తంభాన్ని అంటే ఇక్కడి నుంచి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ రావడానికి ఇలా 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 వెళ్తూ ఉంటుంది. ఇలా ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది? గంటకు 144 కిలోమీటర్ల వేగంతో ఒక ట్రైన్ ఇలా వస్తూ ఉంటుంది. ఆ వేగం తగ్గదు పెరగదు, ఒక కాన్స్టెంట్ స్పీడ్తో గంటకు 144 కిలోమీటర్ల వేగంతో ఇలా వెళ్తుంటుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఈ స్తంభాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది? అంటే స్తంభాన్ని దాటడం అంటే తన పొడవును తాను దాటడం అని, ట్రైన్ అంటే తన పొడవును తాను దాటడానికి ఎంత టైం పడుతుంది అని. అంటే ఈ పొజిషన్ నుంచి ట్రైన్ ఈ స్తంభం దాటడం అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ రావడానికి, ఈ పొజిషన్ రావడానికి ఎంత, ఈ పొజిషన్ నుంచి ఇలా ఇలా ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది? అంటే స్తంభాన్ని దాటడం అంటే ట్రైన్ తన పొడవును తాను దాటడానికి ఎంత టైం పడుతుంది? ఒక ట్రైన్ ఒక స్తంభాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అని అడిగినాడంటే తన పొడవును తాను దాటడానికి ఎంత టైం పడుతుంది అని అర్థం. ఇక్కడ పొడవు ఎంత ఉందంటే, ట్రైన్ పొడవు ఎంత ఉందంటే 100 మీటర్లు ఉంది. మనం ఇందాక ఏం చేసాము, ఒక సెకండ్కి 40 మీటర్స్ వెళ్తుంది అన్నాం. ఒక సెకండ్ 40 మీటర్స్ వెళ్తే ట్రైన్ పొడవు ఎంత? 100 మీటర్లు. సో 100 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఇందాక మనము 144 KMPH KMPHని MPSలోకి మారిస్తే, MPSలోనికి మార్చినప్పుడు 144 KMPH ఏమైందంటే 40 MPS అయింది. MPS అంటే మీటర్ పర్ సెకండ్, సెకండ్కు 40 మీటర్స్ వెళ్తుందని. సెకండ్కు 40 మీటర్స్ వెళ్ళే ట్రైన్ 100 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని. ఒక స్తంభాన్ని దాటడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది అంటే 100 మీటర్లు దాటడానికి, 100 మీటర్లు తన పొడవును తాను దాటడానికి ఎంత టైం పడింది అని అడిగినట్టు. ఇప్పుడు 40 మీటర్స్ వెళ్ళడానికి 1 సెకండ్, 100 మీటర్స్ వెళ్ళడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది? 40 40 80 1 20. 40 40 80 అంటే 2 సెకండ్స్. ఇంకా 20 మీటర్స్ ఉంది, 20 మీటర్స్కి 1/2 సెకండ్ అంటే 2.5 సెకండ్. ఇది జనరల్ క్వశ్చన్, ఆన్సరు 2.5 సెకండ్స్ అని. 100 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడిగినట్టు ఇక్కడ క్వశ్చన్. స్తంభాన్ని దాటడానికి ఎన్ని సెకండ్లు టైం పడుతుంది అని అడిగినాడంటే ట్రైన్ తన పొడవును తను దాటడానికి ఎన్ని సెకండ్లు టైం అని. అంటే ట్రైన్ 100 మీటర్లు వెళ్ళడానికి 2.5 సెకండ్స్ పడుతుంది. నెక్స్ట్ దీన్ని ఇదంతా చేయకుండా ఏం చేస్తామంటే కనుక సింపుల్గా ఫార్ములా యూజ్ చేస్తే కనుక ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఫార్ములా యూజ్ చేద్దాం. ఫార్ములా డిటిఎస్, డిటిఎస్ మనం సౌండ్ వినింటాం డిటిఎస్ సౌండ్ అని. సో అది గుర్తుపెట్టుకుంటే కనుక ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. డి ఈక్వల్ టు టీ ఇంటూ టైమ్ ఇంటూ స్పీడ్. డిటిఎస్ డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, దూరం ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం అని. దూరం ఒక స్తంభాన్ని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటే 100 మీటర్ల పొడవును దాటడానికి ఎంత సమయం పడుతుంది? 100 మీటర్లు డిస్టెన్స్, 100 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? టైము కనుక్కోవాలి. నెక్స్ట్ స్పీడు 144 KMPH కిలోమీటర్ పర్ అవర్ అని. ఇక్కడ మీటర్లు ఉంది, ఇక్కడ కిలోమీటర్లు ఉంది. సో దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్లలో మార్చుకోవాలి. అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 18 1 18 8. నెక్స్ట్ 5 1 5 20. నెక్స్ట్ 4 2 4 5. ఇంకా టైం ఈక్వల్ టు ఎంత అంటే 5/2 ఈక్వల్ టు 2.5 సెకండ్స్. ఆన్సర్ 2.5 సెకండ్స్, ఇది ఆన్సర్. సో జనరల్గా మనం క్వశ్చన్ అర్థం చేసుకోనైనా ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సమయం 8:30 అయినప్పుడు గడియారంలోని 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? టైము 8:30 గడియారంలోని 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత? ఇది ఒక గడియారం తీసుకుందాం. గడియారం ఇక్కడ 12 ఉంటుంది మన గడియారంలో. ఇక్కడ 1 2 3 4 5
సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇవి ఎనిమిదిన్నర ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అంటే ముప్పై నిమిషాలంటే ముళ్ళు ఎక్కడ దగ్గర ఉంటుందంటే ముప్పై నిమిషాలంటే ఆడ దగ్గర ఉంటుంది పెద్ద ముళ్ళు, పెద్ద ముళ్ళు ఇక్కడ ఉంటుంది. ఇది ముప్పై నిమిషాలు. అప్పుడు ఎనిమిదిన్నర అంటే చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుందంటే ఎయిట్కి నైన్కి మధ్యలో ఉంటుంది. ఎనిమిదిన్నర అంటే ఎయిట్కి నైన్కి మధ్యలో చిన్న ముళ్ళు ఉంటుంది. ఎందుకంటే గంటకి ఎనిమిదికి తొమ్మిదికి మధ్యలో గంట, అర్ధ గంట కంటే కరెక్ట్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ కోణం ఎంత, ఈ కోణం ఎంత అని అడిగాడు. ఈ కోణం అంటే కనుక మన ఇక్కడ ఎక్స్ అక్షము వై అక్షం అని మనకు తెలుసు. ఇక్కడ కోణం ఎంత ఉంటుంది అంటే కనుక తొంభై డిగ్రీలు ఉంటుంది. సో ఇక్కడ కూడా కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది, ఇక్కడ కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది, ఇక్కడ కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది. సో ఈ బిందువు చుట్టూ కోణం ఎంత అంటే టోటల్ మూడు వందల అరవై డిగ్రీలు అని, మూడు వందల అరవై డిగ్రీలు. ఇప్పుడు మనం ఈ పార్ట్ తీసుకుందాం, ఈ పార్ట్ ఈ పార్ట్ తీసుకుందాం. ఈ పార్ట్ తీసుకుంటే కనుక అది అబ్జర్వ్ చేస్తే, ఈ పార్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పార్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఇక్కడ కోణం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఈ నైన్ దగ్గర నుంచి ఈ సిక్స్ దగ్గరికి ఈ కోణం వచ్చేసి తొంభై డిగ్రీలు ఉంటుంది. ఇది ఈ పార్ట్, ఈ పార్ట్ ఈ పార్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ కోణం ఎంత అంటే నైంటీ డిగ్రీస్, నైంటీ డిగ్రీస్. ఇక్కడ కోణం ఎంత అంటే నైంటీ డిగ్రీస్, నైన్ దగ్గర తర్వాత సిక్స్ దగ్గర, పెద్ద ముళ్ళు సిక్స్ దగ్గర చిన్న ముళ్ళు నైన్ దగ్గర ఉంటే అలా ఉండదు. సో అలా అలా ఉన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అంటే నైంటీ డిగ్రీస్, నైంటీ డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే కనుక గ్యాపు ఇక్కడ ఇక్కడ దీనిని ఒక పార్ట్ తీసుకుందాం. సిక్స్ టు సెవెన్కి ఒక పార్ట్, సెవెన్ టు ఎయిట్ ఒక పార్ట్, ఎయిట్ టు నైన్గా ఒక పార్ట్ తీసుకుందాం. త్రీ పార్ట్స్ తీసుకుందాం. ఈ త్రీ పార్ట్స్ తీసుకుంటే కనుక టోటల్ ఇదంతా కలిపితే నైంటీ డిగ్రీస్. అప్పుడు ఇది థర్టీ డిగ్రీస్ ఉంటుంది, ఇది థర్టీ డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ థర్టీ డిగ్రీస్ ఉంటుంది. అంటే సిక్స్ టు సెవెన్ మధ్యలో ఒక థర్టీ డిగ్రీస్, సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఒక థర్టీ డిగ్రీస్, ఎయిట్ టు నైన్ మధ్యలో ఒక థర్టీ డిగ్రీస్, టోటల్ నైంటీ డిగ్రీస్. ఇది ఒక నైంటీ డిగ్రీస్, ఈ పైన ఈ పార్ట్ నైంటీ డిగ్రీస్, ఈ పార్ట్ నైంటీ 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 నైంటీ. మనం ఈ పార్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ థర్టీ డిగ్రీస్, థర్టీ డిగ్రీస్, రెండు ముళ్ళ మధ్య కోణం అంటే ఈ కోణం కనుక్కోవాలి. ఈ కోణం ఇది ఎయిట్కి నైన్కి కరెక్ట్ మధ్యలో ఉంటుంది. ఎందుకు ఎనిమిదిన్నర అంటే ఎనిమిదికి తొమ్మిదికి మధ్యలో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంటుంది. అంటే ఈ కోణం ఎంత ఉంటుంది అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంటుంది. టోటల్ అయితే థర్టీ. ఈ పార్ట్, ఈ పార్ట్ ఎంత అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్. థర్టీ థర్టీ ఒక ఫిఫ్టీన్, టోటల్ ఎంత అంటే సెవెంటీ ఫైవ్ డిగ్రీస్. ఈ కోణము సెవెంటీ ఫైవ్ డిగ్రీస్, ఆన్సరు సెవెంటీ ఫైవ్ డిగ్రీస్. సో అన్నిటికీ ఇలా కనుక్కోలేము, ఇది కరెక్ట్ మధ్యలో ఉంది కాబట్టి ఇలా తొందరగా కనుక్కోవచ్చు, సెవెంటీ ఫైవ్ డిగ్రీస్. అప్పుడు ఈ కోణం ఎంత ఉంటుంది, ఈ కోణం ఎంత ఉంటుంది అంటే టోటల్ కోణము త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్. దీంట్లో ఈ యాంగిల్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేస్తే టెన్ మైనస్ ఫైవ్ ఫైవ్, ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ నైన్, టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ ఎయిట్, టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్, టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఈ యాంగిల్. ఈ యాంగిల్ సో మాకు యాంగిల్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ లేదు కాబట్టి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్. టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అనేది ఆప్షన్లో లేదు కాబట్టి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని ఇలా అంతా చేయకుండా ఏం చేస్తామంటే జస్ట్ ఒక ఫార్ములా, ఒక ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది. సరే ఫార్ములాలో ప్రతిక్షేపించి కనుక్కుందాం. ఫార్ములా మనకు కావాల్సిన కోణం తీటా ఈక్వల్ టు, మనకు కావాల్సిన కోణము తీటా ఈక్వల్ టు లెవెన్ బై ఎమ్ మైనస్ థర్టీ హెచ్. ఒక ఫార్ములా తీటా ఈక్వల్ టు లెవెన్ బై టూ ఎమ్ మైనస్, ఇది మైనస్ డిఫరెన్స్ తీసుకుంటాం, ఇది మైనస్ థర్టీ హెచ్. నెక్స్ట్ లెవెన్ బై టూ ఎమ్ అంటే మినిట్స్, మినిట్స్ ఎంత అంటే థర్టీ మినిట్స్ ఇంటూ థర్టీ మైనస్ థర్టీ హెచ్ అంటే అవర్స్,
అవర్స్ ఎంత అంటే 8. నెక్స్ట్ 21 215 15 115 51 15 ఒక 60 డిఫరెన్స్ 240 మైనస్ 165 35 ఒక 40 75 degrees. Theta equal to 75 degrees. Answer 75 degrees. So దీన్ని ఇలా సింపుల్ గా ఈ ఫార్ములా ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఇంకొన్ని చేద్దాం చూడండి. ఇది కాలం పని ప్రాబ్లమ్స్ రెండు. కాలం పని ప్రాబ్లమ్స్ ఏ అనే వ్యక్తి ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఆ పనిని ఎలా చేస్తాడంటే ఇది ఒక పని అనుకున్నా. ఇది ఒక పని. ఈ పనిని ఏ అనే అతను 2 రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఏం చేస్తాడంటే ఏ అనే అతను ఆ పనిని 2 సమాన భాగాలుగా విభజించుకుంటాడు. ఇది ఫస్ట్ డే ఈ భాగం పనిచేస్తాడు, సెకండ్ డే ఈ భాగం పనిచేస్తాడు. అలా ఇది ఫస్ట్ డే, ఇది నెక్స్ట్ సెకండ్ డే. ఇలా టూ డేస్కి వర్క్ ఫినిష్ చేస్తాడు. ఏ ఒక పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఏ అనే అతను ఆ పనిని 2 సమాన భాగాలుగా విభజించుకుంటాడు. ఒకరోజు తక్కువ పనిచేస్తాడు, ఒకరోజు ఎక్కువ పనిచేస్తాడు అని కన్సిడర్ చేసుకోము. ఒక మిషన్ మాదిరి ట్రీట్ చేస్తాం. ఒక మిషను 1 అవర్కి ఎంత పని చేస్తారంటే కరెక్ట్ అంత పని చేస్తారు, కొంచెం ఎక్కువ తక్కువ ఉండదు. అయితే మనుషులు కొంచెం ఎక్కువ తక్కువ చేస్తుంటారు, ఒకరోజు ఎక్కువ పని ఒకరోజు తక్కువ పని, ప్రతిరోజు సమానంగా పని చేయరు. కానీ మనం ఇక్కడ ప్రతిరోజు సమానంగా చేస్తారు అనేది కన్సిడర్ చేస్తాం. ఏ అనే వ్యక్తి ఒక పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే ఆ పనిని ఏం చేస్తారంటే 2 భాగాలుగా విభజించుకుంటారు. 2 భాగాలు. ఏ అనే వ్యక్తి ఒక రోజుకు ఎంత పని చేస్తాడు అంటే ఒక రోజుకు ఒక భాగం చేస్తాడు, ఒక భాగం పని చేస్తాడు అవుట్ ఆఫ్ 2 భాగాలు. ఇంకా మిగిలిన పని ఎంత అంటే ఒక భాగం మిగిలింది అవుట్ ఆఫ్ 2కి. ఏ అనే వ్యక్తి 2 రోజులకు ఎంత పని చేస్తాడు, 2 రోజులకు 2 భాగాలు పని చేస్తాడు, మొత్తం ఎన్ని భాగాలకు గాను 2 భాగాలకు గాను, అంటే వర్క్ ఫినిష్ అయింది. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత అంటే జీరో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, బి అనేతను ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తాడు అనుకుందాం. అంటే ఆ పనిని ఏం చేస్తామంటే 4 భాగాలకు విభజిస్తాం. ఆ పనిని 4 సమాన భాగాలుగా. ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే. అలా 4 రోజులు పని చేస్తే పని పూర్తి చేస్తాడు. అయితే బి అనే అతను 1 రోజుకి ఎంత పని చేస్తాడు అంటే 1 భాగం పని చేస్తాడు 1 రోజుకి. అవుట్ ఆఫ్ మొత్తం ఎన్ని భాగాలకు గాను 1 భాగం పనిచేశాడు, 4 భాగాలకు గాను 1 భాగం పనిచేశాడు. ఇంకా మిగిలిన వర్క్ ఎంత అంటే 3 భాగాలు పని మిగిలింది, మొత్తం 4 భాగాలకు గాను. ఇది మిగిలిన పని, రిమైనింగ్ వర్క్. నెక్స్ట్ బి 2 డేస్కి ఎంత పని చేస్తాడు, 2 రోజులకు ఎంత పని చేస్తాడు అంటే 2 భాగాలు పని చేస్తాడు, మొత్తం ఎన్ని భాగాలకు గాను 4 భాగాలకు గాను. ఇంకా మిగిలిన పని ఎంత, రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 2 భాగాలు మిగిలింది 4 భాగాలకు గాను, 2/4. నెక్స్ట్ బి 3 డేస్కి ఎంత వర్క్ చేస్తాడు, 3 రోజులకు ఎంత పని చేస్తాడు అంటే 3 భాగాలు పని చేస్తాడు 3 రోజులకి, ఎన్ని భాగాలకు గాను 4 భాగాలకు గాను. ఇంకా మిగిలిన పని ఎంత అంటే 1 భాగం పని మిగిలింది 4 భాగాలకు గాను. బి 4 రోజులకు ఎంత పని చేస్తాడు అంటే 4 భాగాలు పని చేస్తాడు, మొత్తం ఎన్ని భాగాలకు గాను 4 భాగాలకు గాను, అంటే 1 వర్క్ ఫినిష్ చేశాడని, 1 వర్క్ ఫినిష్ చేశాడని. ఇంకా మిగిలిన పని ఎంత అంటే జీరో అని. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అమ్ము ఒక పనిని 25 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఆమె 1 రోజులో చేసే పని ఎంత. అమ్ము ఒక పనిని 25 రోజుల్లో పూర్తి చేయగలదు. 25 రోజుల్లో పూర్తి చేయగలదంటే ఆ పనిని 25 భాగాలుగా విభజించుంటారు
అది కూడా 25 సమాన భాగాలుగా విభజించి ఉంటారు 1 2 3 4 5 అట్లా 25 భాగాలుగా విభజించి ఉంటారు మొదటి రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు అలా 25 రోజులు పని చేస్తే ఆ మొత్తం పని పూర్తి చేయగలదు అమ్ము ఇది అమ్ము సామర్థ్యం ఒక పనిని అమ్ము 25 రోజులు పూర్తి చేయగలదు అంటే ఆ పనిని 25 సమాన భాగాలుగా విభజించుకుంటుంది అమ్ము మొదటి రోజు ఒక భాగము రెండో రోజు ఒక భాగము మూడో రోజు ఒక భాగము నాలుగో రోజు ఒక భాగము అలా 25వ రోజు 25వ భాగము అలా 25 రోజులకు ఒక పని పూర్తి చేస్తుంది అమ్ము అయితే అమ్ము ఒక రోజులో చేసే పని ఎంత ఒక రోజుకి ఏం చేస్తుంది ఒక భాగం పని చేస్తుంది ఎన్ని భాగాలకు గాను 25 భాగాలకు గాను అంటే 1/25 ఆన్సర్ ఆన్సర్ 1/25 ఇది ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఋత్విక్ ఒక పనిలో 3/7వ వంతు ఋత్విక్ ఒక పనిలో 3/7వ వంతు భాగాన్ని 12 రోజుల్లో పూర్తి చేయగలరు అయినా మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఒక నిమిషం ఋత్విక్ ఒక పనిలో 3/7వ వంతు భాగాన్ని 12 రోజుల్లో పూర్తి చేయగలడు 3/7వ వంతు అంటే మొత్తం భాగాలు 7 అయితే దాంట్లో 3 భాగాలు మొత్తము 3/7వ వంతు అంటే మొత్తం భాగాలు 7 అయితే 1 2 3 4 5 6 7 మొత్తం భాగాలు 7 అయితే దాంట్లో 3 భాగాలు 3 భాగాలు 3 భాగాలు అంటే ఈ 3 భాగాలు పని చేయడానికి 12 రోజులు పట్టింది అంటే 3 భాగాలు పని చేయడానికి 12 రోజులు టైం తీసుకున్నాడు పూర్తి చేయగలరు అయినా మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు మిగిలిన పని అంటే ఎన్ని భాగాలు పడింది అంటే మిగిలిన పని అంటే 4 భాగాలు ఈ 4 భాగాలు పని చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని మొత్తము 7 భాగాలు ఉంటే దాంట్లో 3 భాగాలు పని చేయడానికి 12 రోజులు 3 భాగాలు పని చేయడానికి 12 రోజులు అయితే ఒక భాగము 4 రోజులు ఒక భాగం 4 రోజులు అయితే మిగతా 4 భాగాలు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 4 16 డేస్ పడుతుంది 16 రోజులు క్వశ్చన్ మొత్తము 3/7వ వంతు భాగాన్ని 12 రోజుల్లో పూర్తి చేయగలడు 3/7 భాగాలను 12 రోజుల్లో చేయగలడు అంటే టోటల్ 7 భాగాలు ఉంటే దాంట్లో 3 భాగాలు పని చేయడానికి 12 రోజులు అయితే మిగిలిన భాగం పని చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు ఇది క్వశ్చన్ ఇలా ఇది మనం ఒక్కొక్కసారి 3/31 ఉంది అనుకోండి మనం 31 భాగాలు గీయలేము ఇలా అప్పుడు ఎలా చేస్తామంటే మూడు బై 7 భాగం అంటే 3 భాగాలు పనిచేయడానికి 3 భాగాలు పనిచేయడానికి 12 రోజులు అయితే 12 రోజులు అయితే ఒక భాగం పనిచేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 4 రోజులు పడుతుంది 4 రోజులు ఇంకా మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు మొత్తం 7 దాంట్లో 3 భాగాలు పనిచేయడానికి 12 రోజులు అంటే మిగిలిన భాగాలు 4 సో 4 భాగాలు పనిచేయడానికి ఎన్ని రోజులు పడుతుంది 4/4 రోజులు ఆన్సర్ 16 రోజులు థర్డ్ ఆప్షన్ ఆన్సర్ సార్ చూడండి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం ఏ కామ బి కామ సిలు ఒక పనిని విడివిడిగా 12, 15, 20 రోజుల్లో పూర్తి చేయగలరు అయితే ఆ ముగ్గురు కలిసి
ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఒక పని ఉంది, ఇది ఒక చేయాల్సిన పని. ఈ పనిని ఏ ఒక్కడే అయితే ఈ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. సేమ్ ఇదే పనిని బి ఒక్కడైతే ఇదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. సి ఒక్కడైతే సేమ్ ఇదే పనిని సి ఒక్కడైతే 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఏబీసీలు ముగ్గురు కలిసి సేమ్ ఇదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సేమ్ ఇదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది క్వశ్చన్. ఇక్కడ మనం ఏమనుకుందాం అంటే ఈ మొత్తం పని, ఇక్కడ చేయాల్సిన మొత్తం పని ఎన్ని లడ్లు ఉన్నాయో కనుక్కుందాం. దానికి ఏం చేస్తామంటే కాసాగు తీసుకుంటాం. కాసాగు 12, 15, 20 ఈ రెండింటిలో పెద్ద నెంబర్లు 15, 20 ఈ రెండింటి కామన్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టరు వచ్చేసి 5, 5 1, 5 3 20 × 3 = 60 కాసాగు 60. టోటలు 60 లడ్లు ఉన్నాయనుకుందాం. ఇక్కడ టోటలు 60 లడ్లు ఉన్నాయి. సో ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్ ఇదే చేయొచ్చు. టోటల్ వర్క్ 60. ఎలా వచ్చింది 60 అంటే 12, 15, 20 ఈ మూడు నెంబర్ల కాసాగు 20. టోటల్ వర్క్ మొత్తం పని 20 లడ్లు ఉంది, 60 లడ్లు ఉన్నాయి. 60 లడ్లను చేయడానికి ఏ 12 రోజులు తీసుకుంటాడు? అంటే ఒక రోజుకి ఎన్ని లడ్లు వేస్తాడు? అంటే 12 బహారం చేస్తే 12 × 5 = 60 అంటే 5 లడ్లు వేస్తాడు. ఏ రోజుకు 5 లడ్లు వేస్తాడు? అలా రోజుకు 5 లడ్లు వేస్తే 12 రోజులకు 12 × 5 = 60 లడ్లు. నెక్స్ట్ బి, బి సేమ్ అదే వర్క్నే, సేమ్ 60 లడ్లను చేయడానికి బి 15 రోజులు తీసుకుంటాడు. అంటే ఒక రోజుకి ఎన్ని లడ్లు వేస్తాడంటే 15 బహారం చేస్తే 60 × 15 = 60 అంటే బి ఒక రోజుకు 4 లడ్లు వేస్తాడు. నెక్స్ట్ సేమ్ ఇదే వర్క్నే, సేమ్ ఇదే 60 లడ్లను చేయడానికి సి 20 రోజులు టైం తీసుకుంటాడు. ఒక రోజుకి ఎన్ని లడ్లు వేస్తాడంటే 3 లడ్లు వేస్తాడు. 3 ఎలా వచ్చింది? 60 ని 20 భాగాహారం చేస్తే 20 × 60 = 3 వస్తుంది. అంటే ఏ ఒక రోజుకి 5 లడ్లు వేస్తాడు, బి ఒక రోజుకి 4 లడ్లు వేస్తాడు, సి ఒక రోజుకి 3 లడ్లు వేస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక రోజుకి ఎన్ని లడ్లు వేస్తారంటే 12 లడ్లు వేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక రోజుకి 12 లడ్లు వేస్తే మొత్తం 60 లడ్లను చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 12 × 1 = 12 × 5 = 60 అంటే 5 రోజులు పడుతుంది. ఆన్సర్ 5 రోజులు. ఆన్సర్ 5 రోజులు. సరే చూడండి, ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఒకే ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది.